हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली नेम चेसे रेसीपी सीजनल गा मन की दोरके स्ट्रॉबेरीज तो स्ट्रॉबेरी पुडिंग एला प्रिपेर चेसुकोलो ई रोज वीडियोलो चूद्दाम। ई रेसीपी प्रिपेर चेसुकोवडं कोसम मन की 5 नुंची 6 वरकु स्ट्रॉबेरीज अलाने ओक हाफ चक्क वरकु कोब्बरिकायनु तीसुकोवाली। ఫస్ట్ మనం స్ట్రాబెర్రీస్ అలానే కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు అలానే స్ట్రాబెర్రీస్ని యాడ్ చేసుకోవాలి। అలానే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం। ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం ఒక నెట్ పెట్టుకొని కొబ్బరి పాలుని ఈ విధంగా తీసుకోవాలి। ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని రెండోసారి కూడా కొబ్బరి పాలుని తీసుకోవచ్చు। మనం తీసుకున్న కొబ్బరి పాలు ఇలా తిక్కగా ఉండేలాగా చూసుకోవాలి, మరి ఎక్కువ వాటర్ యూస్ చేయకన్నా। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 గరిటెల వరకు కొబ్బరి పాలను తీసుకుందాం। అలానే 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ మనకి కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కార్న్ ఫ్లోర్ కలుపుకున్న కొబ్బరి పాలని మనం మిగిలిన కొబ్బరి పాలకు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో స్ట్రాబెర్రీస్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఇలా దగ్గరుండి కలుపుకుంటూ మనం ఈ స్ట్రాబెర్రీ పుడింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి। మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం గనుక మనకి పాలు అనేవి ఇలా తిక్కగా అవుతాయి। ఇలా మనం దగ్గరికి కుక్ చేసుకున్నాక కొన్ని స్ట్రాబెర్రీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం। స్ట్రాబెర్రీ పుడింగ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కగా ఉండేలాగా చూసుకోవాలి। ఇలా రెడీ అయిన స్ట్రాబెర్రీ పుడింగ్ ని ఒక బౌల్ లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత 4 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। నాలుగు గంటల తర్వాత పర్ఫెక్ట్ గా జున్నులా తయారైన స్ట్రాబెర్రీ పుడింగ్ ని సర్వ్ చేసుకొని ఈ డెలిషియస్ రెసిపీని ఎంజాయ్ చేయడమే। తప్పకుండా ట్రై చేయండి ఈ ఈజీ హెల్తీ రెసిపీని। ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి। థాంక్స్ ఫర్ వాచింగ్ కుకింగ్ బాహుబలి।